వెల్కమ్ టు ఆర్టీవి. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా 2 దశాబ్దాల క్రింద ప్రేమ కథ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు సుమంత్. ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌడీ, గోదావరి లాంటి సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత కెరియర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ అక్కినేని కాంపౌండ్ హీరో మళ్లీ రావా సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు. అదే జోష్ లో మళ్లీ మొదలైందంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ఈ మళ్లీ మొదలైంది సినిమాను రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి అనూప్ రుబెన్ సంగీతం అందించారు. పనులన్నీ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన G5 OTTలో రిలీజ్ కాబోతోంది. దీనిలో భాగంగా చిత్ర ప్రమోషన్స్ చేపట్టారు. ఈవెంట్ లో భాగంగా ఓ సమావేశంలో హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మొదలైంది సినిమా కథ చెప్పే సమయంలో ఇది విడాకుల నేపథ్యంలో ఉంటుందని చెప్పగానే వెంటనే ఓకే చేసేశానని సుమంత్ చెప్పారు. విడాకుల కాన్సెప్ట్ తో సినిమా అనగానే ఈ మూవీ చేయాలని వెంటనే డిసైడ్ అయ్యానని, ఇలాంటి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అనుకున్నానని అన్నారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. చిత్రంలో సుమంత్ భార్యగా వర్షిణి సౌందర్యరాజన్ నటించగా న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. సో చూడాలి మరి ఓటీటీ వేదికపై అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ విడాకుల కాన్సెప్ట్ కు ఎంత మేర రెస్పాన్స్ వస్తుందో. నేనండి మీ బాబు మోహన్. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి యూట్యూబ్ ఛానల్. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి. ఆర్టీవి. ఆర్టీవి తెలుగు. ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవి తెలుగు.